తిరుమలలో ఏనుగుల గుంపు సంచారం ఆందోళన కలిగిస్తుంది. మొదటి ఘాట్ రోడ్ సమీపంలోకి ఏనుగులు రావడంతో వాహనదారులు భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల సంచారంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తయ్యారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘాట్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. తిరుమలలో ఏనుగుల గుంపు సంచారం ఆందోళన కలిగిస్తుంది. మొదటి ఘాట్ రోడ్ సమీపంలోకి ఏనుగులు రావడంతో వాహనదారులు భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఏనుగుల సంచారంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘాట్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? రైట్ స్వాతి, ఏదైతే మొదటి ఘాట్ రోడ్ లో ఏనుగులు ఆల్చలతో ఒక విధంగా పూర్తిగా భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏనుగుల ఆర్చి అంటే ఏదైతే నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ఏనుగుల ఆర్చి దగ్గర ఏనుగుల గుంపు, సుమారు 8 ఏనుగుల గుంపు ఒకసారిగా ఈ రోడ్డు పక్కకు రావడంతో ఇటు అడ్గా అంటే ఏదైతే తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు ఇంత భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఏనుగులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ఒకసారిగా అక్కడ ఆర్టీ సిబ్బందే కాకుండా ఇటు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ను కూడా మళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ రోడ్డు పైకి ఏనుగులు రాకుండా పూర్తిగా ఆ ఏనుగుల్ని అక్కడ నుంచి పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ దాన్ని అక్కడే ఉన్నటువంటి ఆర్టీ ప్రాంతానికి తరిమేందుకు పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు భక్తులు కూడా ఎవరు నిలబడకుండా అంటే కొంతమంది ఏనుగులు రోడ్డు దగ్గరికే రావడంతో కొంతమంది ఫోటోలు తీసుకోవడానికి ఇటు వీడియోలు తీస్తూ రోడ్లపై దిగుతుంటే వాళ్ళందరినీ వారికి పంపించేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ముఖ్యంగా తరచు అంటే సుమారుగా 2 నెలలుగా గత ఈ 7వ మైలు ఇటు ఈ మొదటి ఘాట్ రోడ్ లోని సుమారు 3 ప్రాంతాల్లో ఏనుగులు తిష్టవేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆర్టీ శాఖ ముఖ్యంగా కేవలం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏనుగుల్ని కొద్దిపాటిగానే తరిమేస్తూ మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తున్నా పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఏనుగులు ఇక్కడికి రాకుండా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి భక్తులు అయితే ఇక్కడ కోరుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. స్వాతి, థ్యాంక్ యూ సునీల్.